ప్రపంచం మొత్తం మీద అపరిమితమైన ప్రేమను ప్రసరింపచేయండి. క్రమశిక్షణతో కూడిన మనస్సు ఆనందాన్ని తెస్తుంది. కోపంతో కోపాన్ని జయించండి, మంచితనంతో చెడును జయించండి, ఔదార్యంతో నీచత్వాన్ని జయించండి, నిజాయితీతో నిజాయితీని జయించండి. చుక్క బిందువు నీటి కుండలో నిండి ఉంటుంది, అలాగే జ్ఞాని దానిని కొద్ది కొద్దిగా సేకరించి మంచితో నింపుకుంటాడు. ఒక వ్యక్తి మంచి చేస్తే అతను దానిని మళ్ళీ మళ్ళీ చేయనివ్వండి, అతను దానిలో ఆనందాన్ని పొందనివ్వండి. ఎందుకంటే మంచిని చేయడం ఆనందంగా ఉంటుంది. మీ లోపాలను ఎత్తి చూపడానికి మీరు తెలివైన విమర్శకుడిని కనుగొంటే దాచిన నిధికి మీరు మార్గదర్శకుడిగా అతనిని అనుసరించండి. ఈ ప్రపంచంలో ద్వేషం వల్ల ద్వేషం ఎప్పటికీ శాంతించదు. ద్వేషం లేకుండానే ద్వేషం చల్లబడుతుంది. ఇది శాశ్వతమైన చట్టం. అనుభవాలతో అనుబంధాన్ని ఏర్పరచుకోకుండా నాది అనే భావన లేకుండా జీవించండి. వస్తువుల పెరుగుదల మరియు పతనాలను ఎప్పుడూ చూడకుండా 100 సంవత్సరాలు జీవించడం కంటే వస్తువుల పెరుగుదల మరియు పతనాలను చూస్తూ ఒక్కరోజు జీవించడం మంచిది. జీవులకు హాని కలిగించే వ్యక్తిని గొప్పవాడు అని అనరు, జీవులకు హాని చేయకపోవడం ద్వారా శ్రేష్ఠుడు అంటారు. ఈరోజు చేయవలసిన పనిని ఉత్సాహంగా చేయండి. ఎవరికి తెలుసు రేపు మరణం వస్తుంది. ప్రపంచం మృత్యువు మరియు క్షీణతతో బాధపడుతోంది, కానీ జ్ఞానులు లోకం యొక్క స్వభావాన్ని గ్రహించి దుఃఖించరు. తల్లి మరియు తండ్రికి మద్దతు ఇవ్వడం, భార్య మరియు పిల్లలను ఆదరించడం మరియు శాంతియుత వృత్తిలో నిమగ్నమై ఉండడం, ఇదే గొప్ప వరం. హింసకు అందరూ వణికిపోతారు, అందరూ మరణానికి భయపడతారు. మరొకరి స్థానంలో తనను తాను ఉంచుకొని మరొకరిని చంపకూడదు, లేదా మరొకరిని చంపకూడదు. మౌనంగా ఉన్నవారిని నిందిస్తారు, ఎక్కువ మాట్లాడేవారిని నిందిస్తారు, మితంగా మాట్లాడేవారిని నిందిస్తారు. ప్రపంచంలో నిందించని వారు ఎవరూ లేరు. మహాసముద్రానికి ఉప్పు యొక్క రుచి ఒక్కటే, అలాగే ఈ బోధన మరియు క్రమశిక్షణ కూడా ఒకే రుచిని కలిగి ఉంటుంది, విముక్తి యొక్క రుచి. ఒక వ్యక్తి స్వచ్ఛమైన మనసుతో మాట్లాడినా లేదా ప్రవర్తించినా సంతోషం ఎప్పటికీ నిష్క్రమించని నీడల వారిని అనుసరిస్తోంది. యుద్ధ భూమిలో ఏనుగు చుట్టుపక్కల ఉన్న విల్లుల నుండి కాల్చిన బాణాలను తట్టుకున్నట్లుగా నేను దుర్వినియోగాన్ని సహిస్తాను. స్వర్గలోకాలలో ఏ విలువైన రత్నం ఉన్నా మేల్కొన్న వ్యక్తితో పోల్చదగినది ఏదీ లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వేట్ యువర్ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్ని, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.